Hi, hello, welcome to Alai Education. This video lo nenu magnetic field intensity on the axis of a circular loop carrying current in the counterclockwise direction anna concept ni explain cheyabothunanu. Deeni nundi center daggara enta magnetic field intensity untundi anna vishayam kuda nenu explain cheyabothunanu. అయితే నేను చెప్పబోయే ఈ డెరివేషన్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనము ఎలక్ట్రికల్ ముఖ్యంగా ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కాయిల్స్ ఆర్ సిలిండ్రికల్ ఇన్ షేప్. అంటే మీరు ఒక వైర్ వౌండ్ రియోస్టాట్ తీసుకున్నారనుకోండి, అది ఏ షేప్లో ఉంటుంది అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ సర్క్యులర్ క్రాస్ సెక్షన్ అండ్ లెంగ్త్. ఓకే, సో దాని నుంచి మనం కరెంట్ పంపిస్తుంటే ఏమవుతుంది అంటే దాని ద్వారా ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ లై అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇట్స్ యాక్సిస్ అన్నమాట. ఓకే, యాక్సిస్ అంటే ఏం లేదు, ఒక సర్కిల్ తీసుకొని దాని సెంటర్ నుండి వర్టికల్ ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి, దాన్ని మనం యాక్సిస్ అని అంటాం అన్నమాట. సో అలాంటి ఒక సర్క్యులర్ లూప్లో యాక్సిస్ మీద అంటే సెంటర్ దగ్గర ఎంత ఉంటుంది, యాక్సిస్ నుండి ఒక పర్టికులర్ డిస్టెన్స్ దూరంలో ఎంత ఉంటుంది, యాక్సిస్ మీద కొంచెం దూరంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది అన్న విషయం ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందుకు నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ కన్సిడరింగ్ ఏ సర్క్యులర్ లూప్ క్యారింగ్ కరెంట్. సో ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ కన్సిడరింగ్ ఏ సర్క్యులర్ లూప్ క్యారింగ్ కరెంట్ ఇన్ ది కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇది ఈ సర్క్యులర్ లూప్ అని చెప్పి అనుకుందాం. దిస్ లూప్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ది ఎక్స్ వై ప్లేన్, the y-axis, and this is x-axis, and this is z-axis. So ఈ లూప్ యొక్క రేడియస్ ఏ యూనిట్స్ అని చెప్పి అనుకుందాం. ఏ యూనిట్స్ ఈజ్ ది రేడియస్ ఆఫ్ ది లూప్. z-axis మీద 0, 0, h అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంతో కనుక్కోవాలి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వాల్యూని ఇక్కడ నేను హెచ్ అని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ కరెంట్ ఐ యాంపియర్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉందన్నమాట. సో ఈ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మనం ఏమంటామంటే ఏ పై డైరెక్షన్ అని చెప్పి అంటాము. టు ఫైండ్ అవుట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ హెచ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ హెచ్ విలువను కనుక్కోవడానికి మనం ఏం చేయాలి అంటే బయోట్ సవర్ట్స్ లాని అప్లై చేయాలి. అంటే బయోట్ సవర్ట్స్ లా ఉపయోగించి ఒక సర్క్యులర్ లూప్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంతో మనం ఇప్పుడు కనుక్కోవాలన్నమాట. అందుకని నేనేం చేస్తున్నాను అంటే ఐఎమ్ కన్సిడరింగ్ ఏ డిఫరెన్షియల్ లెంగ్త్ ఎలిమెంట్ డిఎల్. సో ఈ డిఎల్ సర్కిల్ మీద ఉంది కాబట్టి దీని యొక్క రేడియస్ ఏ అవుతుంది. ఓకే, సో ఈ డిఎల్ ద్వారా ఈ పాయింట్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని డిహెచ్ అనుకుంటున్నాను. సో ఈ డిహెచ్ వాల్యూ మనకి ఎంత సమానం అవుతుంది అంటే ఐ డిఎల్ క్రాస్ ఏఆర్ బై 4πr². ఇది మనకి తెలిసి డిహెచ్ వాల్యూ. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏమిటి అంటే ఏఆర్ విలువ ఆర్ స్క్వేర్ వి వన్. మనకు తెలుసు ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై మాడ్యులస్ ఆఫ్ ఆర్ అని. ఇది ఆర్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ది మాడ్యులస్ ఆఫ్ ఆర్ స్క్వేర్. సో ముందుగా మనము ఆర్ని కనుక్కుందాం. సో ద వాల్యూ ఆఫ్ ఆర్ ఈజ్ గివెన్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ ఏ రో ప్లస్ హెచ్ ఇంటూ ఏజెడ్కి సమానం అవుతుంది. అలానే డిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ డిపై ఏ పైకి సమానం అవుతుంది. సో ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై మాడ్యులస్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ ఏ రో ప్లస్ హెచ్ ఇంటూ ఏ జెడ్ బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. సో మాడ్యులస్ ఆఫ్ ఆర్ is equal to under root
a square plus h square. So, ఇప్పుడు మనం dl value find out చేసాము, అట్లనే ar value find out చేసాము. తర్వాత మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే dl cross ar value. So, ఇప్పుడు ఈ values ని మనము dh లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది అంటే the value of dh is given by I by 4 pi ఉంది. తర్వాత dl value a d pi a pi cross ar value minus a into a rho plus h az pi under root a square plus h square. ఇక్కడ మనము r square value తీసుకున్నాం. r square value is a square plus h square. So, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే డినామినేటర్లో a square plus h square whole power 3 by 2 అవుతుంది. dh is equal to I by 4 pi into a square plus h square whole power 3 by 2 a d pi a pi cross minus a into a rho plus h into a z. So, ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది ఇక్కడ ఏ రో తీసుకోండి, ఏ పై తీసుకోండి, ఏ జెడ్ తీసుకోండి ఫస్ట్ కాలంలో. అలానే ఇది ఏ పై కాంపోనెంట్ కాబట్టి ఏ డి పై ఇక్కడ వేయండి. ఇక్కడ ఏ రో ఏ జెడ్ కాంపోనెంట్స్ లేవు కాబట్టి జీరో. ఇక్కడ మైనస్ ఏ అవుతుంది, ఇది జీరో అవుతుంది, ఇది హెచ్ అవుతుంది. సో ది క్రాస్ ప్రొడక్ట్ ఇస్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే ఏహెచ్ డి పై ఏ రో ప్లస్ ఏ స్క్వేర్ డి పై ఏజెడ్కి సమానం అవుతుంది. సో ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డిహెచ్ వాల్యూ ఏమో ఎలా అవుతుంది అంటే డిహెచ్ ఇస్ ఈక్వల్ టు ఐ బై 4 పై a square plus h square whole power 3 by 2 into ah d pi a rho plus a square d pi az. To find out h, we need to integrate. H value kanukovalante manam ee dh ni integrate cheyali. So h is equal to integral of dh. అయితే ఇక్కడ మనము డి పై విత్ రెస్పెక్ట్ టు డి పై ఇంటిగ్రేట్ చేయాలి కాబట్టి పై విలువ సున్నా సర్కిల్ కాబట్టి మనం తీసుకున్నది సర్క్యులర్ లూప్ కదా, అందుకని పై విలువ జీరో నుండి టూ పైకి మారుతుంది. ఇలా ఇంటిగ్రేట్ చేసే క్రమంలో ఏమవుతుంది అంటే ఇది సర్క్యులర్ లూప్ కాబట్టి సిమెట్రీ మూలంగా ఏరో కాంపోనెంట్ వ్యానిషెస్ టు జీరో. సో డ్యూ టు సిమెట్రీ ఏరో కాంపోనెంట్ వ్యానిషెస్ టు జీరో. సో అందువల్ల ఏరో కాంపోనెంట్ ఉండదు. మనకేం మిగులుతుంది అంటే ఏజెడ్ కాంపోనెంట్ మిగులుతుంది. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పై ఈజ్ ఈక్వల్ టు జీరో టు టూ పై ఐ ఏ స్క్వేర్ బై ఫోర్ పై ఏ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ హోల్ పవర్ త్రీ బై టూ డి పై ఏజెడ్. ఇక్కడ మనం గమనిస్తే I is independent of pi, a is independent of pi, h is independent of pi, 4 pi is a constant. కాబట్టి ఈ మొత్తాన్ని ఇంటిగ్రల్ బయటకు తెచ్చుకోవచ్చు, అట్లనే ఏ జెడ్ను కూడా ఇంటిగ్రల్ బయటకు తీసుకురావచ్చు. అలా తీసుకొచ్చినప్పుడు h విలువ ఎలా మారుతుంది అంటే h is equal to I a square by 4 pi a square plus h square whole power 3 by 2 ఇంటిగ్రల్ pi is equal to 0 to 2 pi డి పై ఏజెడ్. ఏజెడ్ ఇక్కడ రాస్తున్నాను. సో ఇంటిగ్రల్ డి పై ఈజ్ ఈక్వల్ టు పై కాబట్టి ఐఏ స్క్వేర్ బై ఫోర్ పై ఏ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ హోల్ పవర్ త్రీ బై టూ పై జీరో టు టూ పై. దీన్ని మనము సింప్లిఫై చేస్తే ఐఏ స్క్వేర్ బై ఫోర్ పై ఏ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ హోల్ పవర్ త్రీ బై టూ 2 పై మైనస్ జీరో. 2 పై మైనస్ జీరో ఈజ్ ఈక్వల్ 2 పై. ఈ 2 పై 4 పైలో 2 టైమ్స్ పోతుంది.
So then inka further ga simplify jeste I a square by 2 into a square plus h square whole power 3 by 2 into az. ఇక్కడ నేను ఏజెడ్ డేటం మర్చిపోయాను, ఇది ఏజెడ్ యాడ్ చేయాలి కూడా ఏజెడ్. ఓకే, సో ఇలా ఓ సర్క్యులర్ లూప్ ఉంది. దీని ద్వారా ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలాంగ్ జెడ్ యాక్సిస్ ఉంటుంది. దాని విలువ ఎంత ఉంటుంది అంటే ఒక పాయింట్ హెచ్ అనే డిస్టెన్స్, సెంటర్ నుండి హెచ్ అనే దూరంలో ఉన్న పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటే ఐఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2, వేర్ ఏ ఈజ్ ది రేడియస్ ఆఫ్, ఇది హెచ్ అనే హైట్లో. కానీ ఇక్కడ సెంటర్ దగ్గర కనుక్కోవాలనుకోండి, ఈ పాయింట్ దగ్గర హెచ్ విలువ ఎంత ఉంటుంది అంటే 0 ఉంటుంది అన్నమాట. సో ఇదే ఎక్స్ప్రెషన్కి ఎక్స్టెన్షన్. సో ఆ ఎక్స్టెన్షన్ అంటే ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనకు తెలుసు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ సర్క్యులర్ లూప్ ఎట్ ఇట్స్ యాక్సిస్ ఈజ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఏజెడ్ అని. ఓకే, సో ఎట్ సెంటర్ హెచ్ వాల్యూ 0 అయిపోతుంది అన్నమాట. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఈక్వేషన్ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అనుకోండి, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఏజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఏ క్యూబ్ అవుతుంది. ఏ స్క్వేర్ ఏ క్యూబ్లో ఏ టైమ్స్ పోతుంది, ఇది ఇక్కడ ఏజెడ్ ఉంటుంది, ఇజ్ ఈక్వల్ టు ఐ బై 2a ఇంటూ ఏజెడ్. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ ది సెంటర్ ఆఫ్ ఎ సర్క్యులర్ లూప్ ఈజ్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఐ బై 2 టైమ్స్ ఇట్స్ రేడియస్ అండ్ ఇట్ విల్ బి అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ నార్మల్ టు ది ప్లేన్ ఇన్ విచ్ ఇట్ వాస్ ప్లేస్డ్. ఇక్కడ ఏజెడ్ అంటే ఏంటది, జెడ్ యాక్సిస్ని సూచించే యూనిట్ వెక్టర్. మనకి ఈ లూప్ ఎక్కడుంది, ఎక్స్వై ప్లేన్లో ఉంది. సో సర్క్యులర్ లూప్ ఏమో ఎక్స్వై ప్లేన్లో ఉంది, కరెంట్ ఏమో ఏజెడ్ ఏ పై డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఎక్స్వై ప్లేన్కి నార్మల్ డైరెక్షన్లో ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఎక్స్జెడ్ ప్లేన్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు హెచ్ యొక్క డైరెక్షన్ ఏమిటి అంటే నార్మల్ టు ఎగ్జాక్ట్ ప్లేన్. ఎగ్జాక్ట్ ప్లేన్ నార్మల్ ఏది, వై యాక్సిస్. కాబట్టి వై యాక్సిస్ డైరెక్షన్లో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ హెచ్ ఉంటుంది. అలానే వైజెడ్ ప్లేన్ తీసుకున్నాం అనుకోండి, వైజెడ్ ప్లేన్కి నార్మల్ వచ్చి ఎక్స్ యాక్సిస్. సో హెచ్ వుడ్ బి అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. సో ఈ విధంగా మనము ఒక సర్క్యులర్ లూప్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని అలాంగ్ ది యాక్సిస్ ఆఫ్ ది సర్క్యులర్ లూప్ మనం కనుక్కోవచ్చు అన్నమాట. ఈ డెరివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ఈ ఫార్ములాను మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏం చేతంటే మనము నెక్స్ట్ ఇంకొక డెరివేషన్ డెరైవ్ చేయబోతున్నాము, అదేంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ ది సెంటర్ డ్యూ టు ఏ సాలినాయిడ్ కాయిల్. ఒక సాలినాయిడ్ కాయిల్ యొక్క యాక్సిస్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది అని మనము ఒక డెరివేషన్ చేయబోతున్నాం అన్నమాట. దానికి మనం ఉపయోగించే ఎక్స్ప్రెషన్ ఏమిటి అంటే హెచ్ ఇస్ ఈక్వల్ టు ఐ బై 2a. ఇదే డెరివేషన్ ఉపయోగించుకొని ఇంకాస్త ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. సాలినాయిడ్ అంటే ఏం లేదు, సర్క్యులర్ రింగ్స్, ఎన్ నెంబర్ ఆఫ్ సర్క్యులర్ రింగ్స్ ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేస్తే ఒక సిలిండ్రికల్ షేప్ ఫామ్ అవుతుంది అనమాట, దాన్ని మనం సాలినాయిడ్ అంటాం, తెలుగులో అయితే చుట్ట అంటారు. ఓకే, ఈ సాలినాయిడ్ ఎగ్జిబిట్ చేసే ప్రాపర్టీ ఏమిటి అంటే ఇండక్టెన్స్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ యూనిట్లో మనం ఇండక్టెన్స్ క్యాలిక్యులేషన్ చేయవలసి ఉంటుంది, అక్కడ కూడా ఈ డెఫినేషన్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని మాత్రం అర్థం చేసుకునేంత వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి,
మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను, బాయ్.